హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చాలామంది సిస్టర్స్ పాదం గురించి నన్ను అనమాట అంటే వన్ సైడ్ పాదంతో కానీ వేరే ఏ పాదాలతో అయినా కూడా థ్రెడ్ పైపింగ్ లూజ్గా రావడం కొంచెం టైట్గా రావడం ఏదో ఒక ఇబ్బంది ఉండడం లేదంటే అది తెచ్చుకోవడం ఇబ్బందిగా మారడం అమౌంట్ ప్రాబ్లము అది ఎక్కడ దొరుకుతుందో తెలియకనో ఇవన్నీ కూడా చాలామందికి ఒక ఇదిలాగా మిగిలిపోతుంది అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లాన్ని ఫేస్ చేస్తూ ఉంటారు అలా ఏమీ లేకుండా మన దగ్గర ఉన్న పాదంతోనే థ్రెడ్ పైపింగ్ వేయడం థ్రెడ్ పైపింగ్ అనేది ఒక పెద్ద బ్రహ్మిద్య లాంటిదేనండి ఎందుకంటే దాంట్ అది వేయడం మనం మొదలు పెట్టామనుకోండి దాన్ని వేయలేకుండా ఉండలేము దాని అమౌంట్ వేరు దాని నీట్నెస్ వేరు దాని లెక్క వేరండి మామూలు బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ బ్లౌజ్కి చాలా తేడా ఉంటుంది అసలు అది వేసిన తర్వాత ఫినిషింగ్ చాలా అందంగా ఉంటుంది అనమాట అది వేయాలి అంటే చాలామంది సిస్టర్స్కి ఏంటి అంటే కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయన్నమాట ఇప్పుడు ఇదేందంటే టూ సైడ్స్ పాదం మనకి దీంతోనే మనం ఏం చేయాలి అంటే థ్రెడ్ పైపింగ్ వేయాలి థ్రెడ్ పైపింగ్ వేయాలి అంటే కొంతమందికి ఏంటి ఇది ఎలా వేయాలో టూ సైడ్స్ పాదంతో మాకు రావట్లేదు ఏం చేయాలో ఏం చేయాలో అని టెన్షన్ పడుతుంటారు ఏం లేదండి చిన్న చిన్న టిప్స్ చెప్తాను దాన్ని ఫాలో అయ్యి ఈ పది నిమిషాల వీడియో స్కిప్ చేయకుండా చూసి నేను ఎలా చేశానో మీరు అలా చేసుకొని చక్కగా నేర్చుకోండి ఎందుకంటే ప్రతిసారి పాదాలున్నా మార్చాలన్న ఇబ్బంది మార్చినా కూడా ప్రతిసారి కూడా కుట్టాలన్న ఇబ్బంది కొత్త వాళ్ళకైతే వన్ సైడ్ పాదాలు ఇవన్నీ కావాలండి ఎప్పుడు డైలీ కుట్టే వాళ్ళకేంటంటే ఇదే కరెక్ట్ అనమాట ఓకేనా అయితే ఇప్పుడు దీన్ని నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు లైట్ ఉంచితే మీకు మంచిగా అనిపిస్తుందండి తీసేస్తే మంచిగా ఉందా నేను కూడా చెక్ చేసుకుంటాను ఉన్నా మంచిగానే అంటే కొంచెం వెలుతురు ఎక్కువగా అనిపిస్తుంది అండి నేను తీసేస్తున్నాను తీసేసే మీకు చూపిస్తున్నాను ఈ యొక్క పాదాన్ని నేను జూమ్ చేశానండి మీకు ఏమైనా బర్రర్ లాగా అనిపిస్తుందా వీడియో చూడండి మంచిగానే ఉంది అయితే ఇప్పుడు ఇది నేనేం చేస్తున్నానంటే దీన్ని చూడండి ఇగో ఇలా ఈ యొక్క పా ఈ యొక్క వెడల్పుని కొద్దిగా గొయ్యల చూడండి దీనికి వచ్చిన తర్వాతనే కొద్దిగా ఇలా వెడల్పు చేసుకోవాలి మరీ పెద్దగా చేయొద్దండి కత్తెర కానీ ఇది కానీ ఇరుగుతుంది మనకు ఒకవేళ దీనివల్ల ఇబ్బంది ఉంది అనుకుంటే స్క్రూ డ్రైవర్ తీసుకోండి స్క్రూ డ్రైవర్ తీసుకుని కొంచెం ఉండి లేనట్టుగా కొద్దిగా గొయ్యాల ఇలా అనుకోండి కొంచెం వెడల్పు అంతే ఏమీ లేదు ఈ యొక్క పాదాలను కొద్దిగా ఉండీ లేనట్టుగా మనం వెడల్పు చేసుకోవాలి చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చక్కగా ఈ పాదాన్ని తీయకుండా ఇలాగే పెట్టేసి క్లాత్ తీసుకోవాలి క్లాత్ తీసుకొని ఈ యొక్క సూ ఈ యొక్క సూదిని చూడండి ఈ సూది ఒక ఎర్జుకి అంటే కుట్టు వేసేటప్పుడు దీని ఎడ్జుకు వచ్చేటట్టు ఇటువైపు మనకి సందు ఉండేటట్టుగా చూసుకోవాలి అంటే ఇప్పుడు ఇటువైపు సందు ఉండాలి థ్రెడ్ అంత సందు ఉండాలి ఇటువైపు ఏం దీని పక్కనే కుట్టుబడేటట్టుగా మనం ఈ పాదాన్ని కొద్దిగా ఈ యొక్క కతరతి ఇలా ఇలా మనం కొట్టుకోవాలి కొడితే అది ఏమవుతుందంటే కరెక్ట్గా ఇటు సందొస్తుంది పాదం జరిగి మనకు వస్తుంది కొద్దిగా ఎక్కువగా కూడా అవసరం లేదు ఓకేనా ఇప్పుడు ఈ యొక్క సిస్టర్కి ఏంటి అంటే సేమ్ కలర్ చీర సేమ్ కలర్ బ్లౌజ్ కాబట్టి నేను దీనికి అక్కడక్కడ మనకి ఈ సిల్వర్ కలర్ ఉందండి వేస్తాను అంటే వద్దని చెప్పారు నాకు వేరే కలర్లు తొడగడం ఇష్టం ఉండదు అన్నారు అయితే ఇక నేను ఏం చేస్తున్నానంటే ఇదే కలర్ థ్రెడ్ పైపింగ్ ఫ్రంట్ పార్ట్ వరకు వేస్తున్నాను ఓకేనా చిన్న ముక్కలు వన్ ఇంచ్ వన్ ఇంచ్ ముక్కలు ఒక రెండు అయితే తీసుకున్నానండి మిగతాది మనకు షేప్ బెల్ట్లు వాటికి ఉపయోగపడుతుంది కదా వేస్ట్ చేయకుండా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ యొక్క జాయింట్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను చూడండి ఇలా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని జాయింట్ చేసుకోకుండానే మళ్ళీ జాయింట్ కూడా చూపిస్తానండి మీకు ఇప్పుడు ఈ యొక్క థ్రెడ్ని తీసుకోవాలి ఈ థ్రెడ్ ఏంటి అంటే మనకి పద్నాలుగు పదహారు ఈ ఈ యొక్క సైజ్ తీసుకోవాలి మరి పద్దెనిమిది తీసుకున్న ఇరవై తీసుకున్నా మనకేమవుతుందంటే థ్రెడ్ అనేది లావ్ అయిపోయి మనకి మంచిగా అనిపించదు అనమాట స్టిచ్చింగ్ చేసినా కూడా నీట్గా అనిపించదు మీకు అందరికి అర్థం కావాలని నెమ్మదిగా తీస్తున్నాను దీన్ని ఇగో ఇలా పెట్టేసి మనకి ఇగో చూడండి ఇలా ఇలా పెట్టేసి చక్కగా ఇంక దీన్ని ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత కొంచెం మనం దీన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక చూడండి చక్కగా సరిపోతుంది ఇక మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు దాని పక్కనే కుట్టు పడిపోతుంది ఓకేనా ఇంక ఇలా గుంజకుండా కొద్దిగా ఇక ఇలా వేసుకుంటూ పోండి చూడండి ఎంత నీట్గా పడుతుందో మీకు అర్థమవుతుందా చూడండి మనకి ఇక ఆటోమేటిక్గా ఇక ఈ సందులో ఈ సూది సందులో పాదం సందులో మనకి ఈ యొక్క థ్రెడ్ అనేది ఇరకపోతుంది అనమాట ఇలా కొంచెం మన టిప్స్ ఏం చేసాము పాదాన్ని వెడల్పు చేసి కొద్దిగా ఆటాన్ని దీన్ని కత్తెరతో కొట్టాము అంతే ఏమి లేచేసింది ఓకేనా ఇక దీనికి మనం ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి థ్రెడ్ పెట్టేసుకుంటూ ఈ యొక్క థ్రెడ్నేమో ఇటు సైడ్కి రావాలి సూది వైపుకి ఏమో స్టిచ్చింగ్ పడేటట్టుగా చూసుకోవాలి మనం ఓకేనా ఇంక ఇలా ఇక జాయింట్ కూడా మనం ఏంటి అంటే ప్రత్యేకంగా వేసుకోవాల్సిన అవసరం లేదు జాయింట్ని ఇలా వేయండి ఇలా వేయడం వల్ల మీకు క్లాత్ కూడా మందంగా అనిపించదు ఓకేనా ఇంకో ఇలా చూడండి ఇలా మడత పెట్టేసి దీని కింద ఇక ఇలా పెట్టేయండి చూడండి కొంచెం దూరంలో ఇలా పెట్టేసి దీన్ని ఇంక ఇలా ఫోల్డ్ చేసేయండి దీంతో పాటుగా ఇది కూడా చేసేయండి ఓకేనా చాలా నీట్గా వచ్చేస్తుంది మనకి స్టిచ్చింగ్ కూడా ఓకేనా ఇంక ఇలా కొద్దిగా ఇలా వేసిన తర్వాత మళ్ళీ దీన్ని సెట్ చేసేసుకోండి ఇలా ఇంతే చూడండి ఎంత నీట్గా వస్తుందో థ్రెడ్ స్పీడ్గా కుట్టుకున్నా మీరు ఎలా చేసుకున్నా కూడా మనకి దానికన్నా వన్ సైడ్ పాదం లాగానే మనకి నీట్గా వస్తుంది అనమాట ఇంకా టైట్గా కూడా వస్తుంది ఇది ఎందుకంటే కొంచెమే సందు ఉంది కదా ఆ థ్రెడ్ పట్టేంతే ఉంది కాబట్టి క్లాత్ను గుంజి వేస్తుంది అనమాట ఇది మనకి ఓకేనా ఇలా ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసాము చూడండి మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి థ్రెడ్ అసలు ఎంత నీట్గా సెట్ అయిపోయిందో దీంట్లో చక్కగా మనకి చక్కగా సెట్ అయిపోయింది అనమాట థ్రెడ్ అనేది చూడండి ఇలా ఈ జాయింట్ కూడా చూడండి ఎంత నీట్గా సెట్ అయిపోయిందో మనకి ఓకేనా ఇలా వచ్చేసింది ఇక దీన్ని మనం ఏం చేద్దామంటే ఒక పాదం మందం ఖర్చు ఉంచేసి ఇలా కటింగ్ చేసేసుకుందాం ఎక్కువగా ఉంచొద్దండి ఖర్చు కూడా ఎందుకంటే మనం థ్రెడ్ వేసేటప్పుడు మరీ ఎక్కువగా ఇది ఇదేమవుతుందంటే చక్కగా అనిపించదనమాట మందంగా ఉంటుంది నెక్కు దగ్గర ఓకేనా ఒక పావు ఇంచు మందం అలా ఉంచేసుకోండి ఇది మాకు హీజీనండి బోటిక్ షాపులు కుట్టే వాళ్ళు డైలీ థ్రెడ్ పైపింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి మాకేంటి అంటే ఇంకా ఇది అలవాటు అనమాట ఇంకా మాకు పెద్దగా ఇది వేయడం పెద్ద ఇదేం కాదు పని మాకు కానీ పాపం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటి అంటే ఇది ఎలా వేయాలో ఎలా వేయాలో అనే టెన్షన్ బాగా ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు ఈ థ్రెడ్ పైపింగ్ వేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి కరెక్ట్ కొలతలతో ఎవరికి ఎలా వేయాలి అనే దాని గురించి ఒక వీడియో పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే నిన్నటి వీడియోలో ఒక నలుగురు ముగ్గురే అడిగారండి ఎక్కువ అడగలేదు ఒకవేళ ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ నాకు రావట్లేదు అన్నయ్య మంచిగా లేవు అనుకున్న వాళ్ళు ఈ కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయాలి ఒక పది పదిహేను మంది కామెంట్ చేస్తే నేను ఆ వీడియో అనేది పెడతాను ఎందుకంటే మీ చేతుల్లోనే ఉంది నేను వీడియో పెట్టాలి అనుకునేది అది కాకుండా వేరే దాని గురించి ఏదన్నా అడిగినా దానికైనా నేను సిద్ధం మీరు అడిగిన దానికి నేను వీడియో పెడతాను కాకపోతే ఏంటి అంటే నాకు వచ్చిన కామెంట్ సెక్షన్లలో ఎక్కువ శాతం ఫ్రంట్ పార్ట్ డాట్స్ గురించి వచ్చాయి కాబట్టి ఎలాగో ఈ థ్రెడ్ పై పక్కనే ఉంటుంది కాబట్టి నేను స్టిచ్ చేస్తున్నాను దాని పక్కన ఇది కూడా చూపిద్దామని చెప్పేసి చే నేను అడుగుతున్నాను మీ ఇష్టం మీరు ఈ కామెంట్ సెక్షన్ కింద ఈ యొక్క వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీకు కావాల్సిన వీడియో పెట్టేయండి ఓకేనా ఇప్పుడు మనం ఈ యొక్క లైనింగ్ తీసుకున్నాం దీన్ని లైనింగ్ తీసేసుకొని ఇక ఇలా అనుకొని చూడండి ఇప్పుడు ఈ థ్రెడ్ని మనం ఇక ఇలా పాదమందం ఖర్చుతో ఇక ఇలా పెట్టేసి ఇక యధావిధిగా ఇంక చూడండి కొంచెం దాని మీద కుట్టు వేసేసుకొని అది ఎలాగైనా మనకు షోల్డర్లోకి వెళ్ళిపోతుంది కదా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి సింపుల్ ప్రాసెస్ చూడండి ఎంత నీట్గా వస్తుందో మనకి ఇది సేమ్ కలర్ దారం కాబట్టి సేమ్ కలర్ కాబట్టి మనకి పెద్దగా అనిపించట్లేదండి అదే వేరే కలర్ అయినట్టే చాలా బాగుండేది ఓకేనా ఇంక ఇలా ఇలా వేసేసుకోవాలి ఇక దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ ఇక మనం ఏమి కదిలిచ్చు వెనక నెక్కుకి ఇలాగే హ్యాండ్ కూడా ఇలాగే మీరు ఇక పెట్టేసి ఒక లైన్గా వెనక వీపుకి హ్యాండ్స్కి ముందు నెక్కుకి వెనక నెక్కుకి అన్నిటికీ లైన్గా ఇలా వేసుకుంటూ రండి ఒకేసారి ఇక అయిపోవాలి మీకు మళ్ళీ మళ్ళీ దీని పని అనేది ఉండొద్దు ఓకేనా ఇంక ఇలా మనం స్టిచ్చింగ్ చేసేద్దాం చాలా సన్నగా చాలా టైట్గా చాలా నీట్గా వస్తుందండి ఓకేనా ఇలా ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసాం చూడండి ఈ రౌండ్ కూడా ఎంత బాగా వచ్చేసిందో మనకి ఎక్కడన్నా మనకి తేడా అనేది ఉందా చూడండి మీకు కనిపిస్తుందా కొంచెం జూమ్ చేశాను కదా కనిపించట్లేదు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఇంక చూడండి ఎంత రౌండ్గా ఎంత నీట్గా వచ్చిందో మనకి ఇక థ్రెడ్ కూడా మంచిగా అసలు ఫినిషింగ్ కూడా కరెక్ట్గా వచ్చేసింది ఇటువైపు కూడా చాలా నీట్గా మనకి ఫిట్టింగ్ అయిపోయింది చూడండి థ్రెడ్ పక్కనే మనకి స్టిచ్చింగ్ అనేది ఫిట్టింగ్ అయిపోయింది అనమాట చూడండి ఎంత గట్టిగా వచ్చేసిందో మనకి చాలా బాగా అనమాట ఓకేనా ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఒరిజినల్ పాటన్ తీసుకోవాలి ఇంకా మళ్ళీ ఇది ఎలా అయితే పెట్టామో అలాగే దీన్ని కూడా పెట్టుకుంటూ రావాలి మనం ఓకేనా ఇప్పుడు చూడండి ఇలా ఇది సీదా మీద పెట్టేసి కొంచెం రోడ్డు పక్కనే మన షాప్ ఉంటుందండి కొంచెం బండ్లు వెళ్ళినా పెద్ద పెద్ద లారీలు అవి వెళ్ళినా కూడా కొద్దిగా సౌండ్స్ వస్తూ ఉంటాయి డిస్టర్బ్ కాబాకండి ఏదైనా నేను వీడియో చేసేటప్పుడు నేనే డిస్టర్బ్ అవుతూ ఉంటాను పాపం మీకు ఎలా ఉంటుందో అని నేను కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాను ఎందుకంటే క్లాస్ వినేటప్పుడు మధ్యలో ఏమైనా సౌండ్స్ వచ్చినా వేరే వాళ్ళు మాట్లాడినా మనకు ఆ పని మీద ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది అందువల్ల నేను సౌండ్స్ వచ్చినప్పుడు కొద్దిగా ఆపుతూ ఉంటాను వీడియో షేక్ అవుతూ ఉంటుంది ఏమనుకోవద్దు వీడియో ఆపుతూ ఉంటాను ఓకేనా ఇప్పుడు చూడండి ఇది యథావిధిగా ఇప్పుడు మనం అది ఎలా అయితే వేసామో మళ్ళీ ఇప్పుడు మూడో కుట్టు ఒకటేమో థ్రెడ్కి వేసుకోవడానికి రెండేమో లైన్ లైనింగ్ వేసుకోవడానికి లైనింగ్కి వేసినందుకు మూడోది ఏంటి లైనింగ్ అండ్ ఒరిజినల్కి కలపడం కోసం మనం వేస్తున్నాం అనమాట ఈ కుట్టు ఓకేనా అది ఎంత కావాలో అంతే తీసుకుంటుంది థ్రెడ్ పక్కనే కుట్టు పడుతుంది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒక్కసారి మనం ఆ పాదం మధ్యలో సూది మధ్యలో ఇరికిచ్చితే చాలండి ఆటోమేటిక్గా ఆ దారి అమ్మట అదే వెళ్ళిపోతుంది అనమాట ఇక చూడండి ఇలా ఓకేనా చూడండి ఇది కూడా సేమ్ ప్రాసెస్ మీకు ఓన్లీ ఫ్రంట్ పార్ట్లే చూపిస్తున్నాను ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఇవన్నీ కూడా అవసరం లేదు మనకు కావాల్సింది ఏంటి నార్మల్ పైపింగ్ నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలి అని ఓకేనా ఇంతేనండి చాలా సులువైన పద్ధతి ఇలా ఒక్క బ్లౌజ్ కుడితే మనకెంత ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటుంది అదే మనం బోట్ నెక్కి ఇలా మనం థ్రెడ్ పైపింగ్ వేస్తే సిక్స్ హండ్రెడ్ లాంగ్ ఫ్రాక్ వేసేస్తే మనకి థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది మోడల్ని బట్టి థ్రెడ్ ఈ థ్రెడ్ పైపింగ్ లేనిది ఏదీ లేదండి ఈ రోజుల్లో ఎక్కువగా ప్రతి ఒక్కళ్ళు కూడా థ్రెడ్ పైపింగ్కి ఇష్టపడుతున్నారు అనమాట కొంచెం ఖర్చు ఉంచేసి ఇక ఎగస్ట్రా ఖర్చుని తీసేయండి ఓకేనా ఇది ఎక్కువగా ఉన్నా కూడా మనకి నీట్గా ఉండదు అక్కడక్కడ అనేవి కుట్టుకు తగలకుండా పెట్టేయండి ఈ మూలాల దగ్గర చూడండి ఇలా ఇలా పెట్టేసిన తర్వాత ఇక దీన్ని ఇలా రివర్స్ తీసేసుకుంటే చూడండి చూడడానికి అసలు ఎంత లుక్గా అనిపిస్తుందో మనకి వేరేది కనబడుతుందో కనబడదో వేరే దారం అనుకున్నాను వేరే కుట్ సేమ్ కలర్ కదా ఇది కనిపిస్తుందో లేదో అనుకున్నాను కానీ నీట్గా కనిపిస్తుంది మనకి థ్రెడ్ పైపింగ్ చాలా నీట్గా చాలా బాగా కూడా మనకు అనిపిస్తుంది అనమాట ఓకేనా ఇలా వెనక కట్ వరకు పెట్టానండి ఈమెకి ఈ వీడియో ఏంటి అంటే నేను నిన్న నిన్నటి వీడియోలో కట్ స్టిచ్చింగ్ పెట్టాను మొన్నటి వీడియోలో కటింగ్ పెట్టాను వరుసగా ఈ యొక్క వర్క్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసేవాళ్ళు ఈ కట్ వర్క్ కూడా స్టిచ్చింగ్ ఒక వీడియో కటింగ్ ఒక వీడియో నెక్స్ట్ డే పార్ట్ వన్ పార్ట్ టూ అని పెట్టేసి పెట్టేశాను మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే కొలతలతో పర పర్ఫెక్ట్గా పెట్టాను అనమాట ఓకేనా ఇలా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక చూడండి ఇక ఆ పైపింగ్ మధ్యలో ఈ యొక్క మళ్ళీ యధావిధిగా దాని మీద మనం కుట్ అనేది వేసేసుకోవాలి ఇలా చూడండి ఏమి చేయొద్దు మనం గుంజడాలు ఇది చేయడాలు ఏమి వద్దు ఇలా ఇలా చేసేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది ఇంతేనండి ఇక ఫ్రాక్స్కైనా బ్లౌజులకైనా హ్యాండ్స్కైనా నెక్కులకైనా నడుముకైనా లాంగ్ ఫ్రాక్స్కైనా ఫుల్ బ్లౌజులకైనా హాఫ్ బ్లౌజులకైనా ప్రతిదానికి ఇది వాడండి ఆపోజిట్గా వాడండి ఎక్కువగా పైపింగ్కి మనం ఏదో క్లాత్ కావాలని కాదు ముఖ్యంగా చీరలో క్లాత్ గట్టిగా ఉంటే అది వేయండి లేదనుకోండి పైపింగ్కి ఎంత పడుతుందండి మూడు ఇంచెలు మూడించెలు తీసుకొని దాన్ని డబల్గా జాయింట్ చేసి క్రాస్గా కట్ చేసేసుకుంటే మనకి డబల్గా జాయింట్ చేస్తే ఆరి ఇంచెలు అవుతుంది ఆరి ఇంచెల మీద ఆరు ముక్కలు తీసుకుంటే మనకి బ్లౌజ్ మొత్తానికి సరిపోతుంది కొద్దిగా చీరలో నుంచే తీయండి కొంచెం చీర కొంచెం మనకి ఇలాగే పట్టు ఊడిపోతుంది అనుకుంటే పాలిస్టర్ వాడండి పాలిస్టర్ చాలా గట్టిగా ఉంటుంది థ్రెడ్ పైపింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట మనకు ఓకేనా ఇంక చూడండి ఇంక ఇలా పైనుంచి ఎర్జికి కుట్టు వేసేసుకోవాలి ఈ కుట్టులోనే ఉంటుందండి ఫినిషింగ్ అనేది ఈ కుట్టు కొంచెం అటు ఇటు వేసినా మనకి పాదం మనకి థ్రెడ్ మీదకి ఎక్కినా కూడా నీటుగా ఉండదు ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి అసలు ఎంత నీటుగా మనకి థ్రెడ్ పైపింగ్ వచ్చిందో సన్నగా ఉంది చూడండి మీకే అర్థమవుతుంది చూడండి ఎంత సన్నగా ఎంత ఫినిషింగ్ వచ్చిందో అసలుకి నాకే అనిపిస్తుంది అసలుకి ఇంత బాగా వచ్చింది అని ఇక ఇంతే ఏమీ లేదు చూడండి ఎంత ఫినిషింగ్ ఉందో అసలుకి చాలా బాగుంది లోనవైపు కూడా కొంచెం కూడా దారపోగలేదు బయట వైపు కూడా మనకి నీట్గా ఉంది ఓకేనా ఇక నెక్స్ట్ వీడియో అంటే ఈ యొక్క లైనింగ్ అండ్ ఒరిజినల్ ఎలా జాయింట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత డాట్స్ మనం ఎలా వేయాలి కావాలి అన్న వాళ్ళు ఈ యొక్క కామెంట్ సెక్షన్ కింద పెట్టండి అన్నయ్య ఈ యొక్క నేను ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా మనం వేసుకోవాలి డాట్స్ ఎలా వేసుకోవాలి నాకు పర్ఫెక్ట్గా కావాలి అని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను ఎందుకంటే నేను ఎలాగో రోజు ఒక గంట మీకోసం టైం తీస్తాను దాంట్లో మీకు నచ్చిన పని నేర్పిస్తే మీకు చాలా యూజ్ అవుతుందని నా తపన అంతే ఏమి లేదండి ఒక పని కోసం ఎంత కష్టపడాలో ఎంత బాధపడాలో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళి వచ్చానండి నేను నాకు తెలుసు ఈ బాధ అందువల్ల ప్రతి ఒక్క సిస్టర్ కూడా ఈ పనిని ఈజీగా నేర్చుకోవాలి చాలా నాలాగా బాధపడొద్దు ప్రతి షాపుకి వెళ్ళి పనిని అడుక్కోవద్దు పనిని అడుక్కోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మనల్ని చీప్గా చూస్తారనమాట ఎప్పుడైనా కూడా పని దర్జాగా మన తెలివితో నేర్చుకోవాలన్నమాట ఓకేనా నేను సగం పని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కొనే నేర్చుకున్నానండి ఎందుకంటే ఒక్క షాప్ కాదు నేను తిరిగింది ఒక పది షాపులు తిరిగి ఉంటాను కానీ ఎవరు కూడా నాకు కరెక్ట్ అయిన పని మైండ్కి ఎక్కించలేదండి నా సొంతంగా నేను సగం నేర్చుకున్నాను నా సగం వాళ్ళ దగ్గర కొంచెం వాళ్ళ దగ్గర కొంచెం నేర్చుకొని కరెక్ట్గా నేను స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను అనమాట అంత కరెక్ట్గా ఇవాళ కుడుతున్నాను అంటే నేను నాకు నేనేదో గొప్ప అనుకుంటున్నా భయవాడు చల్లగా చూడడం వల్ల ఈ యొక్క ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా చేయగలుగుతున్నాను కరెక్ట్గా కుట్టగలుగుతున్నాను అలాగే మీరు కూడా నాలాగా పర్ఫెక్ట్ కావాలని నా తపన పని అనేది నేను ఏంటి అంటే నేను ఈరోజు ఉంటాను రేపు ఉండను ఈ పని ఈ యొక్క వీడియో ఎప్పుడూ ఉంటుంది వచ్చే జనరేషన్కి పై వచ్చే జనరేషన్కి కూడా మన ఛానల్ ఒక ఆదర్శంగా నిలబడాలని ఎంతో ఓపికగా నా పనులన్నీ పక్కకు పెట్టి తీస్తున్నానండి దీనికోసం మీరు చేయాల్సింది ఏమీ లేదండి ఒక లైక్ చిన్న ఒక లైక్ చేయండి ఒక లైక్ బటన్ ఒత్తి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు ఏం చేయండి అంటే మన ఛానల్ని స్టేటస్లో పెట్టుకోండి నా యొక్క మా అన్నయ్య వీడియో నని నా బాధ్యత ఇది అని చెప్పి మీరు పెట్టడం వల్ల మనలాంటి వాళ్ళు పని రాని వాళ్ళు చాలామంది మీలో ఉన్న మీలో ఉన్న ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సిస్టర్స్ ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ ఆ యొక్క ఛానల్ని ఓపెన్ చేసి చూస్తారు అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇద్దరు చూసినా కూడా ఈ పని అనేది చాలామంది చూస్తారు మన వీడియో కూడా చాలామందికి షేర్ అవుతుంది ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి ముఖ్యంగా లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఓకేనా